హెడ్ బాత్ అయితే చేసేసి వచ్చేసాను. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బాస్మతి రైస్ తో బిర్యానీ ప్రిపేర్ అన్నది చేస్తున్నాను. ఈరోజు స్పెషల్ చికెన్ కాదు మటన్ కాదు. సో మీరు గెస్ట్ చేసి ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో ముందుగానే మీరు మెసేజ్ అయితే చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టేసి హై ఫ్లేమ్ లో మామూలుగా గ్యాస్ అన్నది ఆన్ చేసుకున్నాను అన్నమాట. నూనె పందారం ఒకే డబ్బాలో ఉంటే, అంటే దట్ మీన్ కలర్స్ ఒకే కలర్ డబ్బాలో ఉంటే కనుక ఇదే ప్రాబ్లం అండి. నూనె పోయి పందారు దిద్దాం, పందారు దిపోయి నూనె దిద్దాం. ఒకసారి ఏమైందో తెలుసా, యాక్చువల్లీ పంచదార డబ్బాలో నూనె పడిపోసాను అనమాట. అలా ఉంటుంది నా పరిస్థితి ఒక్కొక్కసారి. సో మీరు అలాంటి ఎప్పుడొకప్పుడు చేసే ఉంటారు. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఒక 4-5 స్పూన్లు వేసుకుందాం. ఇది హీట్ అయిన తర్వాత మనం మొత్తం ఈ రైస్ కు సంబంధించినటువంటి బిర్యానీకి సంబంధించిన మొత్తం ఐటమ్స్ ఉంటాయి కదా, సో జీరా కానీ వాట్ ఎవర్ ఏదైనా సరే, అంటే జీరా కాదు, దట్ మీన్ షాజీరా అనమాట. తర్వాత చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం అంతా వేగిన తర్వాత నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమోటాలు ఇవి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటాను. ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను రెండింటి కోసం పెట్టాను, ఒకటి బిర్యానీ అండ్ ఒకటి వచ్చేసి నాన్ వెజ్ ఐటమ్ కోసం అనమాట. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక దగ్గరకు వచ్చేస్తున్నాను, మరి దూరం ఉంటే ఏమైనా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకున్నాం కదా, అది వేయించేసుకున్నాం. సో దీంట్లో టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాను. దీంట్లో వచ్చేసి సారీ ఉప్పు, కారము, పసుపు, తర్వాత కొంచెం గరం మసాలా ఇవి 4 యాడ్ చేసేసుకున్నాం. టమాటాలు 2 తీసుకున్నాను అన్నమాట. పసుపు, ఉప్పు, ఉప్పు ఒక 2 స్పూన్లు తీసుకుంటున్నాను. దీంట్లో ఇప్పుడు గరం మసాలా అనమాట ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. సో కారం కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. సో మొత్తం కూడా కొద్దిసేపు వేయించుకోవాలి. సో దీంట్లో కాడలతో సహా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. తిప్పే సో 5 నిమిషాల తర్వాత ఇదంతా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం. మనం నాన్ స్టిక్ కాదు కాబట్టి పెట్టింది కొంచెం మసాలా వేసినప్పుడు ఆల్మోస్ట్ కింద ఇది అవుతుంది. సో నేను 3 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసెస్ ఇక్కడ నేను వాటర్ తీసుకోవాలి కరెక్ట్గా అన్నమాట క్వాంటిటీ. త్రీ అయ్యాయి కదా, ఇంకా 3. సో ఇది ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాం. సో 1/2 టేబుల్ స్పూన్ వేసాను, కొంచెం తగ్గింది అనిపించింది అనుకుంటే మూత పెట్టి మరిగిస్తున్నాం. సో ఇవి మరిగిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో రైస్ వేసుకోవాలి బాస్మతి. నేను వాటర్ వడకట్టుకొని పెట్టానన్నమాట. సో ఈ విధంగా ఇవన్నీ ఇలా వేసేసుకున్నాం. మొత్తం కూడా మిక్స్ చేసుకుందాం. సో మిక్స్ చేసుకొని నెయ్యి అన్నది ఉంటే యాడ్ చేసుకొని, లేకపోతే నూనె కొంచెం యాడ్ చేసుకొని. సో ఒక 2 స్పూన్లు మందం చాలన్నమాట, మనకు పొడి పొడులాడుతూ రావాలి కదా. సో ఈ ప్లేస్లో నెయ్యి యాడ్ చేసుకున్నా, వెన్న యాడ్ చేసుకున్నా సూపర్ ఉంటుంది, బట్ లేని వాళ్ళు ఈ విధంగా అన్నమాట. సో యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెడదాం. కొంచెం మనకి దగ్గర పడ్డాక లో ఫ్లేమ్లో ఒకటి టర్న్ చేసుకుందాం. ఇంకా పెట్టేద్దాం. వేసుకుంటే కొంచెం కొత్తిమీర కూడా పైన చల్లేసుకోండి. ఇలా మధ్య మధ్యలో తిప్పుతుండాలి కొంచెం కొంచెం చండి. దానికోసం ఆయిల్ స్టవ్ మీద
గిన్నె పెట్టేసి వేసేసుకున్నాను. దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకుంటున్నాను. ఇది వేగిన తర్వాత అల్లం ప్లస్ ఎల్లిపాయ ఉల్లిపాయ ఈ మూడింటి పేస్ట్ అనేది దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను చేసుకుంటున్నాను. సో మన ముక్కకి పట్టాలి అంటే ఇప్పుడే అన్నమాట మెయిన్ ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు తర్వాత పసుపు. సో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి ఫిష్ కూడా యాడ్ చేస్తున్నాం. ఫిష్ ముక్కలు అన్నమాట నిదానంగా రెండో వైపు, ఎందుకంటే మొత్తం ఆ ఉప్పు అన్నది ఆ పసుపు ఆ మసాలా ఫ్లేవర్ అంతా పట్టాలి కాబట్టి సో రెండు వైపులా కసుపు వేయించుకోవాలి. సో ఇప్పుడు ఒక 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత కారం యాడ్ చేసుకుంటున్నాను. సో అత్తయ్యలు కొంచెం గాడి తింటారు కాబట్టి ఒక 4 స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేసాక ఈ మసాలా వాటర్ ఉంటాయి కదా సో వీటిని దీంట్లో యాడ్ చేస్తున్నాను. తర్వాత చింతపండు ఆల్రెడీ ఒక నిమ్మకాయ సైజు నానబెట్టాను అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఇదే కిటిక అన్నమాట, మీకు చేపల పులుసు స్మెల్ లేకుండా నీట్గా రావాలంటే కాసేపు ఇలా వేయించుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి చింతపండు గుజ్జు ఒకసారి కాదు 2 సార్లు వండుకోవాలి మనం. సో ఇప్పుడు ఒకసారి వండానుగా ఇది మంచిగా కుక్ అయిన తర్వాత 2వ సారి వండుకుందాం. నీచు వాసన లేకుండా మీకు మంచిగా రావాలంటే మూత కూడా తెరిసి ఉండాలండి. గ్యాస్ వేస్ట్ అయిద్దని చూసుకుంటుంటే స్మెల్ వస్తుంది కంపల్సరిగా ఫిష్ అన్నది. రాకుండా ఉండాలంటే మీరు మూత తీసేసి కుక్ చేస్తే ఆ స్మెల్ అన్నది పోతుంది అన్నమాట. మీకు ఎక్కువసేపు వద్దు, ఈ చింతపండు పులుసు పిండారు కదా ఒక 2 నిమిషాలు అలా ఉంచేయండి, తర్వాత మళ్ళీ మూత వేసుకోండి అవసరమైతే. సో ఇక్కడ వచ్చేసి సెకండ్ టైం అన్నమాట. సో మనకి బాగా ఉడికిన తర్వాత 2వ సారి మనం మళ్ళీ చింతపండు గుజ్జు అన్నది పిండుకుంటున్నాం. ఇలా చేసి చూడండి మీకే తెలిసింది, ఎవరు లేరయ్యా నాకు నేనే పని అవును. అబ్బా నువ్వు ఆపు ఆస్కర్ అవార్డు లెక్క, అది చూసేవాళ్ళని ఏదో అని అనుకోని కూడా అనుకోరు తెలుసా, ఎప్పుడు చెప్పలేదే పార్వతి గారు అనేసి. సో ముక్క పెట్టండి, 1 పని చేయమంటే ఎంతసేపు నువ్వు ఇది చేసేది, కానీ పెరుగు చట్నీ కలపాలా లేదా ఆకలి వస్తే ఒక్క తన్ను దాంతండి నేను ఏది సంయుక్త లేదండి. నాకు బిజీ బిజీగా ఉంటుంది కాదు, లేకపోతే మీరు ఎప్పుడు ఏం చేశారే ఏంటి ఉల్లిపాయలు కట్ చేయటమా దేంట్లో పెట్టి చెప్పు. అది ఆ చాపర్లో పెట్టి కట్ చేయటానికే నువ్వు ఆ రేంజ్లో ఫీల్ అయితే పాపం. కొంతమంది బ్రదర్స్ అయితే వంట వండి పెడుతున్నారు మా వదిళ్ళకి, లాగడం కూడా కష్టమేనా? ఏంటి ఉల్లిపాయలు దొరికే విషయం అవి కాపండి మీ జోకుల్లే కానీ కానివ్వండి. అదే మరి అది లాగటమే కష్టపడుతుంది. ఎరగొట్టకో నేను లాక్కుంటాలే. వెరీ గుడ్. సో ఇక మన నార్మల్ బిర్యానీ అన్నమాట, పులావ్ అంటారా? ఓకే పులావ్ అంటే పులావే అంటారా? ఎక్కడ గట్ల గట్లగా లేదు మీకు. మనకి కనుక పెళ్ళిళ్ళప్పుడు వండితే ఎలా వస్తుందో విడివిడి రావచ్చు, ఇంకా దానికంటే బెటర్గా ఉంది మందైతే. చూసారా ఒకదానికొకటి అతుక్కుపోకుండా ఎంత బాగున్నాయో. సో దీంట్లోకి కాంబినేషన్ ఇప్పుడు పెరుగు చట్నీ వేసుకున్నాం. మంచిళ్ళు కూడా బాగుంటాయి సార్ మీరు తను ఈ టైంలో వస్తే ఎట్టమ్మా నేను పొద్దునే వస్తే చక్క జల్ల వేసుకుని ఇదే చేయను. నేను ఉప్పు నుండి మొదలెత్తే మాకు అయిపోతుంది. నేను చదువుకున్నాను చదువుకున్నాను రెండు తెలుగు బుక్కులు ఏంటి దేపరాజ్ బుక్ల బోధి ధర్మాది శాకాహారం చదువుకోవచ్చు కొంచెం జ్ఞానం పెరిగిద్ది. అసలు నాకు ఇదే అర్థం ఇదే అర్థం కాదు చూస్తా.
మొక్క మా అత్తయ్య గారు టయానికే రావట్లేదు, అంతా అయిపోయిన తర్వాత వస్తున్నారు. మొన్న అంటే ధనస్వి ఉంది, సరి పని కాలేదు, ఇవాళ ఏం కాలేదు, సంయుక్త ఉంది అంటారు. సంయుక్త ఉన్న ఏం చేసింది, అది ఏమీ చేయలేదు. మరి ఏం చేయకపోయినా కానీ మా అత్తయ్యకి లేట్ అయ్యింది. అసలు కొద్దామన్న ఉద్దేశం లేదు ముందు. ఎట్టకట్ట అయిపోతే అయిపోయింది అమ్మయ్య అన్న లెక్క వస్తున్నారు. కానీ దీని మీదే పెట్టండి మా బిర్యానీ అయిపోయింది. జాగ్రత్త, పట్టుకునే ఉన్నాయిగా. మా మామయ్య గారికి అనమాట. సో గ్యాస్ ఫామ్ అవుతుందంటే నిమ్మకాయ నీళ్ళ సంగతి చెప్తే ఇక అది రోజు మా ఆయన ఉదయాన్నే తాగుతారు కదా, దానికి ఏం ప్రాబ్లం. ఇంటికి వచ్చేటప్పుడు లెగుతున్నారు. పులుసు వరకు అంటే వేయండి, బాగా పట్టాలి కదా. కాసేపు అయిన తర్వాత అయితే పట్టింది. అసలు నైట్ వండుకొని తెల్లారాక తినాలంట, అప్పుడు బాగా టేస్ట్ ఉండిద్ది అంట చేపల పులుసు. ఎప్పుడైనా ముక్క చిద్దరు అయిద్ది, ముక్కతో సహా చేస్తే అప్పుడు ఇది కాకుండా ఉండిద్ది. చేపల ముక్క ఎన్ని గంటలు ఉడికిద్దండి. కానీ ఏంటంటే ఆ పులుసు అంతా దాన్ని పడితే టేస్ట్ ఉండిద్ది అని ఇది ఒకటి. ఉప్పు కారం చూసుకోండి మమ్మల్ని ఒకసారి. నేనైతే 4 స్పూన్లు వేసా, మసాలా కూడా గట్టినే వేసా, సరిపోద్ది నాది. ఎందుకు వేసా 4-5 స్పూన్లు? చింతపండు పులుసు 2 సార్లు అన్నాను, 2 సార్లు ఇది చేసేసా. ఇది డ్రింక్ తెచ్చానండి. ఇది వచ్చేసి మా ఇన్స్టా రీల్ అనమాట. ఒకవేళ ఎవరైనా ఫాలో అవుతుంటే తెలిసి ఉండాలి. ఫాలో అవ్వకపోతే పార్వతీ తెలుగు బ్లాగ్స్ కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, ఫాలో అయిపోండి. అదమ్మా నేను అడి చెప్పి చెప్పాట వేసుకున్నా. అయ్యయ్యో అవును, ఏంటి నాకు ఈ చెప్పులు అలవాటు లేని అవారంగా అడి చెప్పిటి ఇటు చెప్పట్టు పడింది సమయం. అందుకని పక్క నడిచినట్టు ఉంది. ఓర్నాయన ఇంతేనంటవా చెప్పులు? ఇదిగో ఇంతే, నేను అడి చెప్పిట్టు ఇటు చెప్పు పట్టేసుకునేసరికి అట్ట ఉంది. అబ్బా ఏం బాగుందో, సగం వేసుకున్నా సగం వేసుకోలేదు. అసలు చూసుకుంటున్నా ఇంతేనా కాదా అని. ఇంతే చూసినవా? పెట్టుకోవచ్చా? రెడ్ కలర్ నాకు ఇష్టం ఉండదు, పింక్ అంటేనే నాకు ఇష్టం. నాకు ఇష్టం రెడ్ కావమ్మా. నీకు ఇష్టం అయితే మీ డాడీని కొని పెట్టమను. నాకేమొద్దమ్మా, మోడల్ మోడల్లే కొనుక్కుంటా నేను. కొట్టి మరీ కొడుతున్నాను కదా, మీ డాడీ నిన్ను కొడతాడు. నిన్ను నీ పని చెప్తాయా అప్పుడు? ఏమని చెప్తావు నా పని? మమ్మీ గడిక మంది అన్నీ అబద్ధాలు కోరు మాటలేనివి. ధనస్వి అంట ఊరికెళ్ళిందా అని అడుగుతున్నారు. ఇప్పుడు కనపడలేదని అడుగుతున్నారులే. ఆహా ఇది ఉంటే ఏడేగా ఉండేది అని అర్థం. దాని అర్థం తెలుగులో మాట్లాడు సంయుక్త, నీ వింత భాషలు అన్ని అర్థమైతాయా? బొడ్డు బిల్లు తెచ్చుకో, లేకపోతే అది తెచ్చుకో, పెడదాం పో ఎల్లు. సో ఇదండి ఈరోజు బ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ కూడా చేయండి. సో మీ లైక్ అన్నది ఇంకొక పర్సన్కి మన వీడియో రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. షేర్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి, కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.